హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? ముందుగా వచ్చేసి అందరికీ విష్ యూ హ్యాపీ శ్రీరామనవమి ఫ్రెండ్స్. యాక్చువల్లీ నిన్న షూట్ చేసిన వీడియో అనమాట ఇది. సో నిన్నటి వ్లాగ్ అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అందరికీ విష్ యూ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నాకు పండుగలు అన్నిట్లలో శ్రీరామనవమి పండుగ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువగా మేము మెయిన్గా చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే శ్రీరామనవమి మాత్రమే. ఎందుకంటే మా ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి మేము, నా పెళ్ళికి ముందు అయితే కనుక ప్రతి శ్రీరామనవమికి మేము గండికి వెళ్ళే వాళ్ళం, వేంపల్లి సైడ్ అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వెళ్ళాలి అనుకుంటున్నా. సో చూడాలి, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే నెక్స్ట్ మంత్ నేను ఊరు వెళ్తున్నాను అనమాట మా అమ్మ వాళ్ళ దగ్గరికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత గండికైతే వెళ్ళాలనుకుంటున్నాం. అండ్ అలాగే నిన్న నేను చేసుకున్న పండుగ అనేది మీతో ఇలా సింపుల్గా అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట. ప్రసాదం కోసం వచ్చేసి నేను పెసరపప్పు అండ్ అలాగే బెల్లం కూడా నానబెట్టాను పానకం. బెల్లం అయితే అస్సలు బాగాలేదబ్బా ఫ్రెండ్స్. బెల్లంలో చాలా అదేందో తేనెటీగా ఉంటుంది కదా, ఆ తేనెటీగా వచ్చేసింది. నేనైతే మొత్తం అలా నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ వంపేసుకున్నాను రెండు పక్కన ప్లేట్లోకి. అండ్ అలాగే చిన్న ఒక ముగ్గు అయితే నేను వేసాను అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను శ్రీరామనవమి రోజు. హెవీగా అయితే ఏం చేయలేదు, ఒక్కదాన్నే కాబట్టి సింపుల్గా ఇలా అయితే పండగని నేను చిన్న ఒక ముగ్గు వేశాను అండ్ అలాగే పూజ చేసుకున్నాను. అదొక్క వీడియో అయితే చిన్న క్లిప్ మీద షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి మన వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఓకే, వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత ఎలా ఉంది కామెంట్లు అయితే ఆఫ్ చేసేసానులేండి. నెక్స్ట్ మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత అయితే నేను కామెంట్లు ఆన్ చేస్తాను. ఆ తర్వాత అప్పుడు ఓకే ల్యాక్ చేయకుండా వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఐ హోప్ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి.